దేవునామానికి వందనాలు డాక్టర్ థరిసపాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు పది ఆజ్ఞలు ఇవి మనం అవలంబించేందుకు దేవుడు చెప్పిన పది ఆజ్ఞలు ఒకటి నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు రెండు పైన ఆకాశమందే గాని క్రింది భూమి గాని భూమి క్రింద గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అనగా నీ దేవుడైన యహోవానుగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పిస్తాను మూడు దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువారని నిర్దోషిగా ఎంచడు నాలుగు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాస్యైనను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పనియు చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను ఐదు నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఆరు నరహత్య చేయకూడదు ఏడు వ్యభిచరింపకూడదు ఎనిమిది దొంగిలకూడదు తొమ్మిది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు పది నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు అనిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు నిర్గమాకాండం ఇరవయవ ఛాయం ఒకటి నుండి పదిహేడు వచనాలు ఈ పది ఆజ్ఞలు క్లుప్తీకరించినప్పుడు నీవు నీ పూర్ణ హృదయముతో ఆత్మతో వివేకముతో బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అలాగే నిన్ను వలె నీవు నీ పొరుగువారిని ప్రేమింపవలను అని చెప్పవచ్చు